విశాఖ జిల్లా గాజువాక 74వ వార్డు వియ్యపువానిపాలెం యూత్ ఆధ్వర్యంలో అక్షయపాత్ర ఫౌండేషన్ వారి సహకారంతో ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 74వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ తిప్పల వంశీరెడ్డి విచ్చేసి స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన చేతుల మీదుగా ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తిప్పల వంశీరెడ్డి మాట్లాడుతూ గత 7 రోజులుగా ప్రతి గ్రామంలో రోజుకి 500 ఆహార ప్యాకెట్లు చొప్పున పులిహోర బిర్యానీ టమాటో రైస్ ని పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. 74వ వార్డు వియ్యపాన పాలెం గ్రామం యందు వియ్యపాన పాలెం అనగానే చిన్నపల్లిపాలెం అలాగే అన్ని కలిసి వచ్చే గ్రామాలండివి. పల్లిపాలెం అంటాము, పల్లిపాలెం చిన్నపల్లిపాలెం వియ్యపాన పాలెం మూడు గ్రామాలకి రోజు మరి 74వ వార్డులో ఉన్న వియ్యపాన పాలెం పల్లిపాలెం చిన్నపల్లిపాలెం గ్రామ పెద్దలు యువకులు అలాగే మరి ఆలయ కమిటీ పెద్దలు అలాగే మరి మరి ఇక్కడ ఆర్పి మేడం అందరి సమక్షంలో ఈరోజు ఇక్కడ అక్షయ పాత్ర వాళ్ళ ఆధ్వర్యంలో సమకూర్చిన పులిహోర పొట్లాలని మనం ఇక్కడ ఉన్న గ్రామస్తులందరికీ అందజేయడం జరిగింది. అది పిల్లలు కానీ మహిళలు కానీ వృద్ధులు కానీ అందరికీ కూడా మనం ఈరోజు పులిహోర పొట్లాలు అందించడం జరిగింది. గత వారం రోజులుగా 74వ వార్డులో వివిధ గ్రామాలకి మనం అందజేస్తున్నాం. ఆ కార్యక్రమంలో ఒక భాగంగా ఈరోజు మనం ఈ గ్రామంలో ఇవ్వడం జరిగింది. దీనికి సంపూర్ణంగా గ్రామ పెద్దల దగ్గర నుంచి అందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఎప్పుడూ కూడా మేము అక్షయ పాత్ర వాళ్ళకి ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఎందుకంటే వాళ్ళ వల్ల ఈరోజు ఇంత కరోనా విపత్తు సమయంలో మనం ఈరోజు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సాయం రూపంలో ఒక కార్పొరేటర్గా మనల్ని ఎన్నుకున్నప్పుడు ప్రజలకి ఏదో రూపంలో ప్రభుత్వం చేత కానీ అలాగే ఎమ్మెల్యే గారు గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నాగిరెడ్డి గారు యొక్క సహకారంతో మనం ప్రతి ఒక్కరికి వార్డులో చేస్తున్నాం. మరి ఇది మాకు కూడా ఇదొక సేవాభావంగా మేము నిర్వహించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. మరి దీన్ని సహకరించిన గ్రామ యువకులు పెద్దలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.